హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్టాలిన్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నేను చేసినటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు వీడియోలు మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జీమెయిల్లో మన యొక్క పాస్వర్డ్ని మర్చిపోతే దాన్ని ఎలా రికవర్ చేయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం దానికి గాను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిల్ అయితే ఒకటి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశాను, ప్రెసెంట్ అయితే లోడ్ అయింది. ఇప్పుడు మనం పాస్వర్డ్ టైప్ చేద్దాం. ఇలా క్లిక్ చేయగానే మనకు పాస్వర్డ్ అనేది మనం టైప్ చేసాం. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ప్రెసెంట్ మనం పాస్వర్డ్ రికవర్ చేయాలంటే దగ్గర నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ వేస్ లో వచ్చేసి ఫస్ట్ మనం ఆ జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామనేది అది అవైలబుల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు రికవరీ ఇమెయిల్ అనేది మనం ఒకటి ప్రొవైడ్ చేయడం, ఆ మెయిల్ ఉండాలి. ఆ రెండు ఉంటే చాలా వరకు మనకి ఈజీగా ఉంటది. మనం ఇంకోటి ఏంటంటే వాడినటువంటి జీమెయిల్ ఏదైతే ఉందో ఆ జీమెయిల్స్ అనేటివి కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొన్నిసార్లు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఫర్గట్ పాస్వర్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, కానీ మనం ఈమెయిల్ ఫర్గట్ అయితే దాన్ని ఎందుకు మనం ఈమెయిల్ ఫర్గట్ అయిన తర్వాత దాన్ని మనం ఎంటర్ చేయగానే మనకు అది తీసుకోదు అనమాట. కొన్నిసార్లు కరెక్ట్ కొట్టినా కూడా ఈమెయిల్ తీసుకోదు, ఎందుకంటే గూగుల్ అనేది చాలా వరకు లాంగ్ టర్మ్ కనుక మీరు యూజ్ చేయకపోతే దాన్ని అది డిలీట్ చేయడం జరుగుతుంది. సో అది రిమెంబర్ చేసుకోండి. మనం ఇప్పుడు పాస్వర్డ్ అయితే ఇక్కడ టైప్ చేసాం, మనకు గుర్తున్న పాస్వర్డ్ టైప్ చేసాం, క్లిక్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు రాంగ్ పాస్వర్డ్ టైప్ ఇయర్ అనేటువంటిది వస్తుంది. మనం ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేద్దాం. ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మనకు లోడ్ అవుతుంది. ఖచ్చితంగా మనం అక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అయితే మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు మాత్రం మనకు ఇది ఫ్రీగా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు రికవరీ ఈమెయిల్ కానీ లేదంటే అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి, లేదంటే మనం దీన్ని యాక్సెస్ చేయడానికి కొంచెం రిస్క్ ఎక్కువ అనేది ఉంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాం, నెట్ స్లో ఉంది అందుకని ఇది మళ్ళీ అడుగుతుంది. పాస్వర్డ్ అనేది ఇచ్చేసాం, క్లిక్ చేద్దాం. పాస్వర్డ్ రాంగ్ అంటుంది, మళ్ళీ ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేద్దాం. ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే మనకు దానికి సంబంధించినటువంటి మెసేజ్ వస్తుంది, ఎంటర్ యువర్ లాస్ట్ రిమెంబర్ పాస్వర్డ్. ఏ నెంబర్ అయితే మీరు ఏ పాస్వర్డ్ అయితే మీరు రిమెంబర్ పెట్టుకున్నారో లాస్ట్ ఆ పాస్వర్డ్ ని క్లిక్ చేయమని చెప్తుంది. అది కరెక్ట్ కొట్టినా పర్లేదు, మనకు గుర్తున్నది రాంగ్ అయినా పర్లేదు, మనం దాన్ని క్లిక్ చేద్దాం. టైప్ చేసాం మనం ఇక్కడ. ఇప్పుడు మీకు ఆ పాస్వర్డ్ లాస్ట్ పాస్వర్డ్ అనేది గుర్తుంటే దాన్ని నెక్స్ట్ కొట్టేసి నెక్స్ట్ టైప్ చేయండి, లేదంటే ట్రై అనదర్ వే అనే దాన్ని కూడా మనం క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు మనం మొబైల్ కు నోటిఫికేషన్ వెరిఫికేషన్ కోడ్ అనేది పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉంది చూడండి, మొబైల్ నెంబర్ అయితే ఉంది, ఆ మొబైల్ నెంబర్ కి టెస్ట్ మనం వెరిఫికేషన్ అనేది పంపించుకోవాలి. ఐ డోంట్ హ్యావ్ మై ఫోన్ అంటే దానికి ఇంకా ట్రై అనదర్ ఆప్షన్ అనేది ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను టెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు నాకు టెక్స్ట్ మెసేజ్ అనేది నాకు రావడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ కూడా రాగానే నెక్స్ట్ అనగానే మనకి మెయిల్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ మనం ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మెసేజ్ రాగానే మనకు ఆటోమేటిక్ గా ఆ కోడ్ ని మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం సిస్టమ్ లో చేస్తున్నాం, ప్రజెంట్ అయితే నా మొబైల్ కి ఆ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. డిడ్ నాట్ గెట్ కోడ్ రీసెంట్ ఇట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేద్దాం. జస్ట్ నౌ అది వచ్చింది, ఇలా మనం రీసెంట్ అనే దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తాం, చూద్దాం మళ్ళీ ఇన్ టైం కన్నా వచ్చిద్దేమో. 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది, 6-4. మన కోడ్ ని గుర్తు పెట్టుకుని మనం కరెక్ట్ గా క్లిక్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ అనగానే మనకు ఆటోమేటిక్ గా మన యొక్క మెయిల్ అనేది పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. క్రియేట్ న్యూ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని ఇచ్చారు. అండ్ మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది.
కన్ఫర్మ్ చేసేసాము. నెక్స్ట్ మీద ప్రెస్ చేసాము. ప్రెసెంట్ అయితే లోడ్ అవుతుంది, నెట్ కొంచెం స్లో ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా మెయిల్ అయితే ఓపెన్ అయిపోయింది. కంటిన్యూ టు జీమెయిల్ అనేటువంటి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చింది, లోడ్ అవుతుంది. జీమెయిల్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మనం ఫర్గట్ పాస్వర్డ్ అయిపోయిన దాంట్లో ఇది ఒక వే అనమాట. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్ అని నేను చెప్పాను మీకు స్టార్టింగ్ లోనే. నేను ఒక వే మాత్రమే మొబైల్ ఒక వే మాత్రం ట్రై చేస్తాను, ఆ వే అనేది మనకి ఇక్కడ ఓకే అయిపోయింది. నెంబర్ ఆఫ్ వేస్ అనేటువంటి ఇక్కడ చాలా ఉండడం జరిగింది. ఆ నెంబర్ ఆఫ్ వేస్ అనేటువంటి మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇంకో మెథడ్ లో చూస్తే మన ఫర్గట్ పాస్వర్డ్ అనేది మనం ఎలా దీన్ని చేయాలనేది ఇంకో మెథడ్ లో చూద్దాం. ఆ మెథడ్ కోసం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ అయితే మనం క్లిక్ చేయడం జరిగింది. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, వచ్చేసింది. ఎంటర్ పాస్వర్డ్ అనగానే మనం ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేద్దాం, లేదంటే ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేద్దాం. మనం కంప్లీట్ గా పాస్వర్డ్ అనేది గుర్తు లేకపోతే మనం డైరెక్ట్ గా ఫర్గట్ పాస్వర్డ్ అనే దాన్ని క్లిక్ చేద్దాం. ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ లో తీసుకెళ్తుంది. ట్రై అనదర్ వే అనేటువంటి ఆప్షన్ కూడా, ఇంకా వేరేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ లాస్ట్ పాస్వర్డ్, మనకి ఎంటర్ లాస్ట్ పాస్వర్డ్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ మెథడ్ లో చెక్ చేస్తాం, ఆల్రెడీ ఓపెన్ చేసాము. మొబైల్ నోటిఫికేషన్ రావడం, అదే మెసేజ్ రావడం, ఇవన్నీ కూడా చెక్ చేసాము. ప్రెసెంట్ ఇప్పుడు ట్రై అనదర్ వే అనే దాన్ని మనం క్లిక్ చేద్దాం. ట్రై అనదర్ వే అనేది ఇదొక అనదర్ వే ఫ్రెండ్స్. చాలా మెథడ్స్ ఉన్నాయని చెప్పాను, చాలా వేస్ ఉంటుంది దీనికి కూడా మనం ఫర్గట్ అయినటువంటి పాస్వర్డ్ ని తీసుకురావడానికి. ఇక్కడ చూడండి, ఆ టెక్స్ట్ మెసేజ్ సంబంధించింది అడిగింది. టెక్స్ట్ మెసేజ్ అడిగినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఫోన్ నెంబర్ అనేది మనం క్లిక్ చేద్దాం. ఐ డోంట్ హ్యావ్ ఫోన్ నెంబర్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది. ఎంటర్ వీ నీడ్ సమ్ టైమ్ టు రివ్యూ యువర్ రిక్వెస్ట్ అంటే ఎంటర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ వే వీ క్యాన్ కాంటాక్ట్ యూ లెటర్. అంటే మీరు ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేయండి, ఎంటర్ చేయగానే వాళ్ళకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ అందులో ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మన యొక్క మెయిల్ అనేది ఓపెన్ అయింది. అంటే ఇక్కడ టోటల్ గా ఏంటంటే మన ఫ్రెండ్ ఈమెయిల్ కానీ లేకపోతే ఇంకా తెలిసినటువంటి వాళ్ళ ఈమెయిల్ అనేది ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ టైప్ చేయగానే మనకు ఆ మెయిల్ కోడ్ అనేది వెళ్తే ఆ కోడ్ వెళ్ళగానే ఆ కోడ్ మనం ఇందులో టైప్ చేయగానే మనకు మెయిల్ అనేది ఓపెన్ అయింది. కాబట్టి ఇది ఇందులో సెకండ్ మెథడ్ సంబంధించింది. నెక్స్ట్ మనకి ఇంకో మెథడ్ కూడా ఉంది. ఆ ఇంకో ఆస్కింగ్ అండ్ అంటే ఎప్పుడు క్రియేట్ చేశారని గూగుల్ మనల్ని అడుగుతుంది క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ లో మంత్ ఇయర్ ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ మెయిల్ అనమాట, రికవరీ మెయిల్ అని ఏదైనా టైప్ చేయొచ్చు. ఈ విధంగా ఈ రేస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ట్రై అనదర్ వే అనే దాన్ని మనం క్లిక్ చేస్తున్న కొద్దీ మన ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి అయితే చాలా రకాలుగా ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఫర్గట్ పాస్వర్డ్ అయితే మనం దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు, బట్ ఫర్గట్ ఈమెయిల్ అడ్రస్ అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ ఈమెయిల్ అడ్రస్ ని వాడుకలో పెట్టినట్టయితే అది ఖచ్చితంగా డిలీట్ అయిపోయే అవకాశం ఉంటుంది, గూగుల్ అయినా డిలీట్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, ఈ మెయిల్ అయితే నేను ఫర్గట్ పాస్వర్డ్ అని మర్చిపోయాను, దీన్ని అయితే ఓపెన్ చేశాను. ఇది ఈ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.